ప్రతి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, అలానే ఆటోవారి ప్రయాణంలో ఉన్న ఆ కష్టాలు ఆనందాలు రెండు తెలుసుకుందాం. రండి అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు ఇర్ఫాన్ అన్న. ఇర్ఫాన్ అన్న, ఎక్కడ మీరు ఉండేది? హైదరాబాద్ లోకలే అన్న. హైదరాబాద్. ఓకే అన్న. పొద్దుగాల పొద్దుగాల ఏ టైంకి ఆటోకి వస్తారు, ఏ టైంకి ఇంటికి వెళ్తారు? నేను మార్నింగ్ వస్తాను అన్న 7:30కి. స్కూల్ పిల్లలు ఉంటుంది, స్కూల్ పిల్లలు దింపేసి ఇక మళ్ళీ కొంచెం 2-3 అవర్స్ బిజినెస్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. మళ్ళీ తినేసి 2 గంటలు పండుకొని మళ్ళీ సాయంత్రం వచ్చాడు. మళ్ళీ స్కూల్ పిల్లలు డ్రాప్ చేసేసి మళ్ళీ సాయంత్రం 4-5 గంటలు బండి నడిపించుకొని మళ్ళీ వెళ్ళిపోవడం. ఇంకా స్కూల్ పిల్లలది ఒక ట్రిప్ ఉంటుందా? పొద్దున ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్ ఉంటుంది. ప్రజెంట్ నేను చేస్తున్నా అంటే ఆటోనేనా కంప్లీట్గా ఇంకేమన్నా బిజినెస్లు ఉన్నాయా? ఆటోనేనా. ఓకే. ఎలా ఉంటుందన్న అంటే ఆటో మీద ఇప్పుడు ర్యాపిడోలు ఇవన్నీ వచ్చినాయి? ఇప్పుడు ఏం లేదన్న బిజినెస్. ఆటో ఆటో అంత చీప్ బిజినెస్ ఇప్పుడు ఏం లేదు. ఒక టైంలో ఆటో అంటే కింగ్. నెలకి సాఫ్ట్వేర్ కంపెనీలో 50 మామూలుగా మంచి చదువుకున్న వాళ్ళు 40-45,000 సంపాదించిన ఉంది ఇంతకు ముందు 3-4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏమి లేదు తెలుసా. నెలకి 20,000 సంపాదించాలంటే ఆటో లైఫ్ మీద చాలా రిస్క్ పడాలి. 20,000 కోసం నెలకి ఆటో కిరాయిలు రోజుకి ఈజీగా 1200-1300-1500 వచ్చేది. ఇప్పుడు 800 కూడా రావట్లేదు. అంత దారుణం ఉంది. ఓలా ఉబేర్ వచ్చినప్పటి నుంచి చాలా టైట్ అయిపోయింది అన్న. ఓలా ఉబేర్లో నడిపించుకుంటే ఇప్పుడు ఎలా ఉంటుందని పికప్ లాంగ్ ఉంటుంది. కస్టమర్కి గల్లీ గల్లీకి వెళ్ళాలి, అక్కడికి పికప్ చేయాలి. 50-60 రూపాయలు బుకింగ్ కోసం ఎవరు వెళ్తారు? అనేక చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు అనుకో ఆటోలో, వాళ్ళు 2 మంత్స్ నడిపిస్తారన్న ఆన్లైన్లో. మళ్ళీ డైరెక్ట్ ప్రైవేట్గా నడపడానికి నేను చూస్తారు. 2 మంత్స్ కన్నా ఎక్కువ ఎవరు నడపరు ఓలా ఊబర్ ర్యాపిడో దేంట్లోనే కానీ. అంటే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందంటారా ఓలా ఊబర్ పర్సంటేజ్లో? ఉందన్న, ఉంటుందన్న పర్సంటేజ్ ఉంటుంది. ఓకే. పర్సంటేజ్ తగ్గితే నడుపుకునే వాళ్ళు మీరు కాబట్టి కొంచెం మీకు బాగుంటుందని మీ ఫీలింగా? బాగుంటుంది. పెళ్ళైందన్న మీకు? పెళ్ళైందన్న. ఎంతమంది పిల్లలు అన్న? ఆడపిల్లలు అన్న. ఒక 3 ఇయర్స్ ఒకటి, 2.5 ఇయర్ ఒకటి. స్కూల్కి వెళ్తున్నారా? ఇయర్ నుంచి ఇవ్వాలి నెక్స్ట్. ఖర్చు పెరిగినట్టే? చాలా ఖర్చు పెరిగినట్టే. ఇద్దరు ఆడపిల్లలు. ఓకే. మామూలుగా అన్న ఈ ఆటో ప్రయాణంలో మీరు ఎప్పటి నుంచి వృత్తిలో ఉన్నారు అన్న? లాక్డౌన్కైనా ముందు నాది బట్టల షాప్ అన్న. ఓకే. బట్టల షాప్ బిజినెస్ లాస్ అయ్యి, ఓన్ బిజినెస్ లాస్ అయ్యి నా చేతిలో నలుగురు అబ్బాయిలు పనిచేసే వాళ్ళు. వాళ్ళకి నేను నెలకి 15,000-12,000 శాలరీ ఇచ్చేవాళ్ళని ఈరోజు ఈ పొజిషన్కి వచ్చిన, ఆటో పొజిషన్కి వచ్చిన. అంటే ఎంత లాస్ అయినా మీరు అర్థం చేసుకోండి. జూబ్లీహిల్స్ వెంకటగిరిలోనే ఓన్ బట్టల షాప్. లాక్డౌన్ తర్వాత లాస్ అయ్యి ఆటో నడుతున్నా 4 ఇయర్స్ నుంచి. 3-4 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ లాక్డౌన్ తర్వాత. ఏంటన్నా అంత కష్టం ఏమి వచ్చి పడింది అంటే బట్టల బిజినెస్? కొంచెం లాక్డౌన్కి రా ముందు కొంచెం లాస్లో నడుస్తుంది. లాక్డౌన్ అయిన తర్వాత బాగా లాస్ అయిపోయింది నాకు. ఎందుకని లాస్ అంటే? ఆన్లైన్ బిజినెస్ లేదు, ఆన్లైన్ బిజినెస్ ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది అన్న. ఏదైనా కొనాలంటే ఆన్లైన్, ఏదైనా కొనాలంటే ఆన్లైన్. చిన్న క్లాత్ కూడా కావాలంటే ఆన్లైన్. మామూలు కూరగాయలు వస్తుందన్న ఆన్లైన్కి, ఇంటికి మామూలు కూరగాయలు వస్తుంది. చెప్పండి నా మా పరిస్థితి ఎలా ఉంటే ఇక బండి కూరగాయలు అమ్మే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అన్ని చాలా చాలా యాప్స్ ఉన్నాయి చిన్న చిన్న కూరగాయల కోసం. మీరు ఏదైనా మామూలు మెడిసిన్స్ కోసం కస్టమర్స్కి బెనిఫిట్ అన్న. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఆర్డర్ చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్. కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళే ఏదో కష్టపడాలి వాళ్ళకి. అది వాళ్ళ బిజినెస్ పోతుంది మొత్తం తెలుసా. చదువుకున్న వాళ్ళంటే ఏదోలాగా సంపాదించుకుంటారు అన్న. చదువు లేని వాళ్ళు ఎట్లా? నేనేం చదువుకోలే, చూడడానికి చదువుకున్నలాగా అనిపిస్తుంది కానీ ఏం చదువుకోలే. 15 లాక్స్ షాప్ నడిపించేవాడు నేను, నా చేతిలో పనిచేశాను కానీ నేనేం చదువుకోలే. ఆ రేంజ్ని ఈరోజుకి ఆటో డ్రైవర్కి వచ్చిన నాది రోజుకి షాప్లో ఉన్నప్పుడు 4-5 వందలు ఖర్చు అన్న. ఈరోజు 4-5 వందలే సంపాదిస్తున్నా పొద్దున సాయంత్రం వరకు. నా పరిస్థితి ఇలా అయిపోయింది. నాది ఒక చాలామంది పరిస్థితి ఇలా అయింది అట్లా. లాక్డౌన్ లాక్డౌన్ తర్వాత ఇప్పుడు ఆటోలు ఏంటంటే బిజినెస్ ఏమీ లేదన్న. ఇప్పుడు ఇక్కడ గ్యాలరీ అమ్మాలి, ఇది స్టాండ్, ఇక్కడేమో 15 ఆటోలు ఉంటాయి. ఓకే, 15 ఆటో ఒక ఆటో సీరియల్ నెంబర్ని బట్టి వెళ్తుంది. ఒక ఆటో నెంబర్ పోయిన ఇంకో ఆటో నెంబర్ రావాలంటే గంట నార ఇక్కడ కూర్చోవాలి. గంట నారకి మళ్ళీ డ్రాప్ ఎంత? 100 రూపాయలు డ్రాప్కి వెళ్ళి ఇక్కడికి వస్తాడు. మళ్ళీ 2 గంటల వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాది 5వ నెంబర్, నేను వచ్చి 40 మినిట్స్ అయింది ఇక్కడికి. ఆ 40 మినిట్స్ ఇంకా 3 బండి పోయిన తర్వాత నేను పోవాలి ఇక్కడ. అలా అయిపోయింది బిజినెస్. అసలు మీరు ఆటో నడుపుతున్న పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందంటారా? అంటే ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఏమన్నా తెలియజేయాలనుకుంటే ఏమన్నా సొల్యూషన్? ఏమన్నా చాలా సొల్యూషన్స్ ఉన్నాయన్న. చూస్తే ఇక నేను అనుకున్న సొల్యూషన్స్ వేరే ఉంటుంది, మీరు అనుకున్న సొల్యూషన్స్ వేరే ఉంటుంది. కానీ ఏదైనా కానీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం కష్టపడిన కొంచెం డబ్బులు మిగిలాలి అన్న.
ఏమి ఎరగకుండా అంటే ఇంటికి వెళ్తే ఏముండో చెప్పండి, ఏమి ఉండవు తెలుసా. ఇప్పుడు బండి నా ఫైనాన్స్ ఈఎంఐ ఫైనాన్స్ నెలకి 10,000 ఈఎంఐ కడతానే, ఓకే నేను పొద్దున్న సాయంత్రం వరకు 800 నాకు డబ్బులు వచ్చి 1,000 రూపీస్ వచ్చింది అనుకో, నాకు 300 రూపీస్ ఈఎంఐ కిందకి స్టేట్కి పెట్టాలి, ఒక 300 వచ్చేసి నేను గ్యాస్కి పెట్టాలి, 100 రూపాయలు చై పానీ ఖర్చుకి పోతుంది, 500 మిగులుతుంది, ఒకవేళ 1,000 రూపాయలు చేస్తే 500 మిగులుతుంది, నెలకి 1,500 అవుతాను. ఆ 1,500లో ఏం గుజారాది, ఇంటి రెంట్, మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అన్న నేను అందరం కలిసి ఉంటాను, 20,000 రెంట్ ఉంది, ఇంటి రెంట్ కట్టాలి, ఖర్చు కట్టాలి, ఏం నుంచి అయితే చెప్పు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళలే కాబట్టి ఇప్పటికే అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, రేపు ఫ్యూచర్లో పిల్లలు స్కూల్కి వెళ్తే ఏం అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్న చెప్పు. ఇది అన్న నాది ఒక్కంది కాదు, ప్రతి ఆటోమాన్ పర్సనల్ ఇదే. సో అన్న కథ ఏంటో మనం తెలుసుకున్నాం, అన్న జీవిత ప్రయాణం ఏంటో మనం ఇప్పుడు చూసాం, మరొక జీవిత ప్రయాణం దగ్గరికి వెళ్దాం, పదండి. అన్నం తింటున్న వాడికి అన్నం వండడం కూడా రావాలి, అలాగే ఆట నడుపుతున్న వాళ్ళకి ఆటో పాడైపోతే చూడడం కూడా రావాలి. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు. బేసిక్గా ఆటో డ్రైవరే కాదు అన్న, ఆటో మెకానిక్ కూడా అనుకుంటా. అన్న నమస్తే అన్న. ఇలాంటి ఆటో వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుందా లేదా అన్న, ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తుందా అన్న మీకు? మాకేం వస్తుంది అన్న, మావే ఆయన తింటుండు. మీదే ఆయన తింటుండే మరి, లేకపోతే మాకేమొస్తుంది? ఓకే మీదే ఆయన తింటున్నాడా? లేకపోతే ఓలా ఊబర్లు ఎవరు వాళ్ళే కాకపోతే మన మాయా. ఓలా ఊబర్లు ఏముంది, ఒక బుకింగ్ చేసేవాడు 50-60 చేస్తాడు, వాళ్ళకే సగం వెళ్ళిపోతుందా పర్సంటేజ్ కమిషన్? నేను సంపాదించేది దీనికి, గ్యాస్కి, కిరాయికి, మా తిండి పోటాకి, మాకు మిగిలేదు ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఈ యాప్స్ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాయన్న, ఈ ఓలా ఊబర్ ఏమి ఇస్తుందో నా వాళ్ళకే తెలుసు, వాళ్ళే అవి ఎవరికి మనకు తెలియదు. సో సగం డబ్బులు మనం నడుపుకునే వాళ్ళు ఈ యాప్లో తినేస్తున్నాయి అంటాం, వీళ్ళే పర్సంటేజ్ లాగేస్తాం. 150 వస్తే 100 రూపాయలు వాడేది నేను. అందులో గ్యాస్ ఖర్చు, మీ మీ కష్టాల జీతం, ఆటో టైర్లు అరుగుడు, ఇవన్నీ బొక్కే. ఎంతమంది అన్న పిల్లలు? నాకు 3 4 నలుగురు పిల్లలు. నలుగురు పిల్లలు? ఆడపిల్లలు 3, ఒక కొడుకు. చదువుకుంటున్నారన్న? చదువుకుంటారు. చదువుకుంటున్నారు. ఎంత వస్తుందన్న రోజుకి దేనికి? దీనికినా ఏమొస్తాయి? మాకు 500 వస్తాయా, వచ్చిన రోజు వస్తాయి, రాని రోజు రా. 3 రోజులు పెళ్ళం పిల్లల్ని వదిలేసి రావాల్సిందే. అంతేనా? అంతే. అదే అన్న 3 రోజులు భార్యని పిల్లల్ని కూడా వదిలేసి సిటీ అంట ఆటో తొలుకుని 3 రోజులు ఇక్కడ, 3 రోజులు ఇంటికాడ, అది ఆటో వాళ్ళ జీవితం అండి. సో అలాంటి కష్టపడుకుంటూ కూడా వచ్చినా కానీ సగం యాప్స్ వల్ల కూడా డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని అంటున్నారు. సో వారి బాధ ఈరోజు మన స్వతంత్ర టీవీ ద్వారా ఇలా తెలియచేసుకున్నారు. ఓకేనా, మంచి జరగాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆటో వాళ్ళ ప్రయాణం గురించి తెలియజేయడానికే ముందుకొచ్చాం. అన్న పేరేంటి? దస్రు. ఓకే అన్న, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే. నమస్తే. ఏ ఊరన్నా? వరంగల్. వరంగల్? హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి సిటీలోనే? ఓకే. భార్య పిల్లలు? ఇద్దరు, కొడుకు ఒక బిడ్డ. భార్య 20 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారా? 20 కాదు, 89 నుంచి. 89 2019 2019. ఓ 33-34 అవుతుంది ఆటో నడుపు. ఓకే. ఏమైనా సంపాదించుకున్నారన్న ఆటో మీద? ఏం లేదు, కడుపు తినడం బతకడం సరిపోతుంది. 34 సంవత్సరంలో ఆటో మీద సంపాదించుకున్నది? పెళ్లి చేశారు. ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా, గవర్నమెంట్ ఫ్లాటే. గవర్నమెంట్ మళ్ళీ ఇల్లు కట్టుకున్నా, చల్తే కన్నా గాడి బండి ఫైనాన్స్ ఫైనాన్స్ కట్టుకోవాలి, కడుపుకి వెళ్ళాలి. చెప్పడం, రోజుకి ఎన్ని గంటలు ఆటో నడుపుతారు? ఉదయం 8 నుంచి రాత్రి 8:00 ఆటో నడుపుతారు. ఉదయం 8 నుంచి రాత్రి 8:00 వరకు ఎలా ఉంటుందన్న, అంటే ఎంత వస్తుంది, ఎంత సంపాదించి? ఖర్చులు పోను 700 దొరుకుతాయి. ఓకే. ఖర్చులు పోను 700, గ్యాస్ అది మినిమం 500-600 అయితే పక్క. 500-600 అయితే పక్క. ఈ ఊబర్ ర్యాపిడో? ఈ ర్యాపిడో ఊబర్ పెద్ద ఫోన్ లేదు నా దగ్గర. పెద్ద ఫోన్ లేదు. మళ్ళీ అందులో మనకు పర్మనెంట్ డ్రాఫ్ ఉంది, ఇది ఒక పర్మనెంట్ డ్రాఫ్ ఉంది, ఇది చేసుకునే వరకే టైం అయిపోతుంది. అన్న పేరేంటో అడిగి తెలుసుకుందాం. అన్న పేరేంటన్నా? దీప్లాల్. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? 20 సంవత్సరాలే. 20 సంవత్సరాలు. అసలు ఎలా ఉంటుందన్న మీ జీవన విధానం, అంటే పొద్దు పొద్దున్న ఎన్నింటికి వస్తారు, రాత్రి ఏ టైంకి ఇంటికి వెళ్తారు?
మా టైం ఉండదు పొద్దుగాల వస్తాం 9 గంటలకు నైట్ 9 కావచ్చు 12 కావచ్చు 1 కావచ్చు టైమింగ్ ఉండదు ఏదో దందలు అయినా కైనా ఉండాల్సి కదా పది కదా అంటే సంతూర్ ఎక్కడన్నా సంతూర్ మాడుగుల మాది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయిపోయారా హైదరాబాద్ ఉంది 20 సంవత్సరాలు అయినా హైదరాబాద్ వచ్చి 95 లో 95 లో వచ్చారు ఓకే 95 కున్న ఆటో పరిస్థితులకి అంటే ఇప్పుడు మెట్రో పడింది బస్సులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి ఇప్పుడు ఊలా ఊబర్ అన్నీ వచ్చినాయి 95 లో ఉన్న ఆటోలు ఇప్పుడున్న ఆటో పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పుడంటే ఆటో ఫ్రీ అన్నీ ఉండే ఇప్పుడు ఈ ఆటోలు అప్పుడు 50 లక్షల రూపాయల ఆటో ఉండే ఇప్పుడు 6 లక్షలు అయినాయి 6 లక్షలు అదే దందలు ఇప్పుడు రోజుకి 1 రూపాయలు 2000 చేసుకోవాలని సరిపోతుంది అప్పుడు ఆ రోజు 500 చేసినా సరిపోయేది అది ఎప్పుడైనా ఆటో విషయంలో ఎప్పుడైనా అంటే ఇప్పుడు కిస్తీ కట్టపోతే ఆ లాక్కి వెళ్ళిపోవడాలు అలా ఎప్పుడైనా మీ జీవితంలో జరిగిందా అన్న లాక్కి వెళ్తారు రెండు మూడు అయితే అయిపోతుంది రెండో కిస్తీ కానీ మూడు కిస్తులు అయితే కదా అప్పుడు ఫైనాన్స్ వాడు నెంబర్ ఇచ్చాడు పట్టుకుపోతాడు అప్పుడు 7 6 రోజులు ఫైనాన్స్ 7 రోజులు చేయాలి 10 7 5 చేయాలి కట్టాలి ఇడిపించుకోవాలి మళ్ళీ నడిపాలి మళ్ళీ నెల వరకు టైట్ అయిపోతుంది ఎన్నిసార్లు పోతాయి పోయాను కాదు మాకు ఎన్నిసార్లు పోయినాయి పోయాలి 10 వేలు అప్పో సపోతే వేయాలి ఇప్పించుకోవాలి తెచ్చుకోవాలి మళ్ళీ దాటివ్వాలి మా ఇంట్లో నడిపించుకోవాలి ఏం చేస్తాం ఈ పోలీసులతో ఎలా ఉంటుందన్న మీ పరిస్థితి ఇంకా ఏం చెప్పదే లేదు ఇక ఏం చేస్తాం అంటే ఫైన్లు కానీ ఏదైనా వేయడం అలాంటివి అని ఉంటాయా నో పార్కింగ్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుంది ఎంత ఉంటాయి ఫైన్లు ఉంటాయి నో పార్కింగ్ చాలా చేస్తూనే ఉన్నారు బస్ స్టాప్ కాడ ఆపేవనుకో ఫోటో కొడుతుడు నో పార్కింగ్ ఏదైనా ఫోటో కొడుతుంది పోలీసు వాళ్ళు అసలు ఆటోలు ఉండాలా లోవాలనిపిస్తుంది ఒకసారి ఇట్లా ఘోరంగా చేసి పోలీసు వాళ్ళు ఇంకేదన్నా మీరు ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే ఆటో వాళ్ళ తరపు నుంచి ఒక ఆటో ఆటో డ్రైవర్గా మీరేం చెప్పాలనుకుంటారు చెప్పేది ఇంక ఎవరు చెప్పినా మా బాధలు మాకు తప్పదు ఇక అంతే ఇంకా కష్టం చేయాలి ఆటో పోవాలి నడిపించాలి తినాలి చేయాలి అంతే ఎవడు చెప్పినా ఎవడేం పెడతాడు మన ఎవడు పెట్టాడు కదా ఆటో నడిపితేనే 10 రూపాయలు వస్తాయి చేయాలి లేకపోతే ఉపాస ఉండాలి అది పొద్దు నుంచి పైసలు కానీ ఇప్పుడు 100 రూపాయలు తెచ్చుకున్నా అని అందింటారు ఓకే అది అన్న పరిస్థితి